हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इंतवरकु मन चैनल सब्सक्राइब चेयंडी। इप्पुडु नेनु चेप्पे वैरायटी एंटंटे इंप्रूव्ड 1262। इंप्रूव्ड 1262 अयिते क्रॉप ड्यूरेशन अयिते 150 लोगा वस्तुंदी, 155 दाका वस्तुंदी, 150 नुंचि 155 रोजुलु कूडा वस्तुंदी। वेद पद्धतुल्लो नाट्लैन 150 रोजुलु 160 दाका कूडा पट्टवच्चु। इंप्रूव्ड 1262 अयिते क्रॉप अयिते नाकैते पड़लेदु। दींट्लो తెగుళ్ళు అవి కూడా కొంచెం తక్కువగానే ఉన్నవి కంపేర్ విత్ బీపీటీ 2042 అలాంటి వెరైటీలు కంపేర్ చేస్తే ఇంప్రూవ్డ్ 1262లో తెగుళ్ళు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. కానీ దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే వేస్ట్ గింజ అయితే ఎక్కువ వస్తుంది, అంటే నల్ల గింజ, తుప్పు తెగుళ్ళు గింజ, అదైతే ఆ గింజ అయితే ఎక్కువ వస్తుంది. ఇది ఈ గింజ ఫ్రెండ్స్, ఇవి మనకి నల్లి ముందుకి 4G గుళికలు వేసాము, వాపరాన్ అవి కూడా స్ప్రే చేసాము, పురపున నీళ్ళు అవి అన్నీ స్ప్రే చేయడం అయితే జరిగింది. అయినా సరే ఇలా నల్లగింజ అయితే ఎక్కువ రావడం జరిగింది. ఇంప్రూవ్డ్ 1262 అయితే ఇట్లా నల్లగింజ అయితే బాగా ఎక్కువగా వచ్చేసింది. ఇది ఖరీఫ్కి అనుకూలమైన వెరైటీనే, కానీ ఫస్ట్ నుంచి పంట అయితే అంత బాగానే ఉంది, కానీ లాస్ట్లో వచ్చేపాటికి ఎన్ని అంతకుముందులో స్ప్రేలు అయితే చాలా చేశాను, కానీ లాస్ట్లో వచ్చేపాటికి నల్లగింజ అయితే ఎక్కువ వచ్చేసింది. దీని మూలన మనకి మడంతాలు నల్లగింజ అయితే ఇట్లా ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే మనం స్ప్రే చేసినా కంట్రోల్ అవ్వలేదు. ఇంప్రూవ్డ్ 1262లో వెరైటీ బాగానే ఉంది, పడలేదు, అంత బాగానే ఉంది, కానీ దిగుబడి సంచిలో వస్తే కానీ తెలవదు. ఎందుకంటే వేస్ట్ గింజ అనేది ఎక్కువ వచ్చింది, మనం స్ప్రేలు చేసాము, అంతా చేసాము, అంత బాగానే ఉంది, కానీ కంట్రోల్ అవ్వలేదు. క్రాప్ డ్యూరేషన్ కూడా 150 నుంచి 155 రోజులు, ఖరీఫ్కి అనుకూలమే, కానీ ఇలా నల్లగింజ ఎక్కువగా రావటము మనకి ఇదే చాలా ప్రాబ్లంగా ఉంది. తెగుళ్ళు దోమ అయితే 1262 కొద్ది ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంప్రూవ్డ్ 1262 దోమ అయితే ఎక్కువగా వస్తుంది. మనం వేరే వెరైటీలు కల్టివేట్ చేసాం కదా, ఆ వెరైటీలతో కంపేర్ చేస్తే ఈ నల్లగింజ అనేది రాకపోతే ఈ వెరైటీ కూడా చాలా బాగుండేది. నాకు వస్తుంది, వేరే రైతులకి వేరే చెల్లె కూడా వచ్చింది అనే సమాచారం ఉంది. చూసిన మట్టికి అంటే మనకు తుఫాను ఆ ప్రభావితంలో ఏంట మొలన వచ్చిందో లేకపోతే ఏంటో. 2846కి వచ్చింది, కానీ దీనంత అయితే రాలా. 2846లో కూడా నల్లగింజ అలాంటివి వచ్చినాయి, కానీ ఇంప్రూవ్డ్ 1262కి వచ్చినంత నల్లగింజ రాలా. దుబ్బు చేత అంతా బాగానే ఉంది, ఒక్క వేస్ట్ గింజ అయితే ఫస్ట్ నుంచి పంట కలగానే ఉంది, కానీ లాస్ట్లో వచ్చేపాటికి ఇలా వేస్ట్ గింజ వచ్చి క్రాప్ మీద నిరాశగా చూపిస్తుంది. చూద్దాం దిగుబడి సంచులకు వస్తే కానీ తెలియదు. మార్కెటింగ్ అయితే లాస్ట్ ఇయర్ మామూలు 1262 అయినా మనకు 1400 రేట్ అయితే అమ్మడం జరిగింది, బస్తా వచ్చి 75 కేజీలది. క్రాప్ అయితే పడలేదు ఫ్రెండ్స్, ఇంప్రూవ్డ్ 1262 క్రాప్ అయితే పడలేదు, కానీ ఈ నల్లగింజ వచ్చేపాటికి వెరైటీ మీద విరక్తి వచ్చేసింది. నల్లగింజ మామూలు వెరైటీకి అయినా సరే నల్లగింజ అనేది ఎక్కువగా వచ్చింది, మామూలుగా వేస్ట్ అనేది కంకిలో అదా దీనికి కూడా వచ్చింది. ఇత్తనం అయితే పడదు, కానీ ఇట్లా నల్లగింజ రాకుండా ముందు జాగ్రత్త నేను తీసుకున్నాను, అయినా కంట్రోల్ అవ్వదా, దానికి మనం చేసేది ఏం లేదు. ఆర్గానిక్ చేసించాను, అది ఉంది, అది కది పర్వాలేదు, ఎందుకంటే ఆర్గానిక్ చేసాము, ఫెర్టిలైజర్స్ అనేవి అన్నీ ఆర్గానిక్ రూపంలో వెళ్ళినాయి, కానీ దాని మూలన ఫంగసైడ్ అనేది తక్కువగా ఎటకవుద్ది. ప్రొపనీన్ స్ప్రే చేసాము, వాబ్రాను 4G గులుగులు ఇన్ని వేసినా సరే ఇలా అయితే వచ్చేసింది. దుబ్బు చేత అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్, లాస్ట్లోకి వచ్చేపాటికే మనకి ప్రాబ్లమేటిక్గా ఉంది. ఇది ఇట్లా నల్లగింజ మనకి వానల మాన వచ్చిందో లేకపోతే ఏంటో, కానీ దీని మూలన మనకి ఒరిజినల్గా అవసరమయ్యే గింజ కన్నా వేస్ట్ గింజ అయితే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దీని మూలన ఎట్లా ఉంటైతే. అట్లా లేకపోతే 1262 అయితే మంచి ఇత్తనమే, కానీ ఇలా ఉండటం వలన మనకి ప్రాబ్లమేటిక్గా అయ్యే అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్, ఇత్తనం బాగానే ఉంది, కానీ ఇట్లా ఇది వచ్చేపాటికే నాకు డిసప్పాయింట్మెంట్గా ఉంది. అది ఫ్రెండ్స్, అన్నదాత సుఖీ భవ. ఇంకొకసారి దీని మీద ఇంకో వీడియో తీస్తా, ఈల్డింగ్ వచ్చినప్పుడు మార్కెట్ ప్రైజు, ఈల్డింగ్ ఎలా వస్తుంది, ఇలా నల్లగింజ వచ్చిన ఈల్డింగ్ అనేది ఎలా వచ్చింది అనేది ఒకసారి అయితే వీడియో తీస్తాను. ఇక దాంతో అయిపోద్ది. వెరైటీ రైతులకి ఖరీఫ్కి అనుకూలమా? అనుకూలమే, నల్లగింజ వస్తుంది, ఆ ప్రాబ్లం తప్ప అది ఈ వెరైటీలు అయితే బాగానే ఉంది. ఇంప్రూవ్ 1262 లేకపోతే ఇది సాగు చేయవలసిన వెరైటీనే.
అది ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.